కరెంట్ ఇంకా ఫస్ట్ విడత ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు క్లెయిమ్ వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడ తగ్గట్లేదు చంద్రబాబు గారి ప్రెస్ మీట్లు చూస్తా ఉంటే కంప్లీట్ గా ప్రజల మనవైపే ఉన్నారు గెలుపు మందే వాళ్ళ ఓటమి చెవు చూశారు అనేది వీళ్ళేమో 80% క్లెయిమ్ చేసుకున్నామని వీళ్ళు అసలు ఏంటి దీని మీద క్లారిటీ గెలుపు వైసీపీదే ఉంది చంద్రబాబు గారు కూడా చెప్పేస్తున్నారు 38 కదా ఆయన క్లెయిమ్ చేసుకున్నారు 38 అలకన్నప్పుడు మిగతాది మరి అవతల పక్కకి వచ్చినట్టే కానీ 38% ఉందా నిజంగా 38% అనేది వాళ్ళ వాళ్ళకి సాటిస్ఫై చేసుకోవడానికి 38% ఉంటే కనుక అసలు బాబు గారు ఎట్టాగేవాళ్ళ ఇప్పటికి తెలుగుదేశం శ్రేణులన్నీ రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకోరా సాధారణంగా ఏంటంటే నెక్స్ట్ రెండు విడతలకి ఇబ్బంది కలగనీయకుండా కొంచెం మనోధైర్యాన్ని ఇవ్వటానికి అంటే కొన్ని రకాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు అమరావతి ఉంది ఆల్రెడీ కట్టేశారు కదా సింగపూర్ కొద్దిగా ఇవతలు ఉంది అంత మించి ఏమైనా తక్కువ ఉందా ఆల్రెడీ సింగపూర్ ఉంది అది మధ్యలో వచ్చి జగన్ అదంతా పగల కొట్టేశాడు అంతే కదా అలాగే ఉంటుంది ఇది కూడా అంటే ఇంకా ఊహలోంచి బయటికి రావట్లేదు అంతకు మించి ఏం లేదు ఇప్పుడు దాంట్లో ప్రాక్టికల్గా 38% ఉందని ఆయనే చెప్తున్నారు గొడవలు జరిగినాయి అని ఆయనే చెప్తున్నారు గందరగోళాల మధ్యన ఆపేశారని ఆయనే చెప్తున్నారు మరి ఆపేస్తే 38% ఎట్లొస్తుంది గొడవలు జరిగితే 38% ఎట్లొస్తుంది ప్రాక్టికల్గా రెండవది క్లైమింగ్లోనే ఒక విచిత్రమైనటువంటిది మొత్తం అక్కడ ఏకగ్రీవాలు కాకుండా 38% అంటే 50-50 వచ్చినట్టు అంతే కదా 50-50 వస్తే అసలు గొడవ ఎందుకు అయినట్టు రాష్ట్రంలో అధికార పక్షం గొడవ చేసి దందా చేస్తే 50% వీళ్ళకి వస్తే అప్పుడు వీళ్ళు దందా చేసినట్టే అధికార పక్షం దందా చేసినట్టే అప్పుడు ఏకగ్రీవాలు కూడా 50-50 అయినట్టేనే అంతే కదా కాబట్టి ఏంటంటే ఒక అబద్ధాన్ని అందంగా చెప్పటం లేదా అబద్ధాన్ని కన్నార్పకుండా చెప్పడం అనేటువంటి ఒక గొప్ప ఆర్ట్ అది సక్రమంగా చేయగలుగుతున్నారు ఆ విషయంలో మెచ్చుకోవాలి ఇప్పుడు నిజంగా అంతది ఉంది ఎక్కడెందుకు వెరీ సింపుల్ మరి పొంగనూరును మాచర్ల ఏంటి అక్కడ ఏ పర్సంటేజ్ అనాలాంటిని 98% ఏకగ్రీవాలు పోటీ చేయడానికి నీకు మనిషి ఎందుకు దొరకలా ప్రాక్టికల్గా తెలుగుదేశం ఏమి వాళ్ళు కొత్తగా పుట్టిన పార్టీ కాదు కదా 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నీ పార్టీకి అక్కడ పోటీ చేయడానికి మనిషి దొరకలేదు దొరకలేదు అవతలోడు బెదిరిస్తే బెదిరిపోయేగాడికి నువ్వెందుకు అక్కడ ఇంతకుముందు అదే మాచర్లలో టీడీపీ స్ట్రాంగ్గానే ఉండే పిడుగురాళ్ళలో టీడీపీ స్ట్రాంగ్ ఉండేది పల్నాడులో అసలు కాంగ్రెస్ యాడ్స్ వచ్చింది అంతకుముందు తర్వాత కాలంలో మా కాంగ్రెస్ మళ్ళీ కాసు కృష్ణారెడ్డి కొడుకు వచ్చాక కాసు కృష్ణారెడ్డి ఉన్న టైంలో టీడీపీ వీక్ ఫస్ట్ అంటే టీడీపీ లేకముందు అక్కడ స్ట్రాంగ్ తెలుగుదేశం వచ్చాక కోడెల శివప్రసాద్ ఎవరు శివా సినిమా ఆయన అంటారు కదా అక్కడ గుంటూరు జిల్లాలో శివా సినిమా ఆయన అంటారు ఇక్కడ వచ్చి ఇది చెప్తారు రంగాదేని ఇది చెప్తారు అది కామన్గా ఉండేటువంటి అక్కడ దాదాపు 25-30 ఏళ్ళు వాళ్ళు రౌడీజమే చేసింది అప్పుడు ఆ లెక్కనైతే బాంబులు ఇసిరేవాళ్ళు పల్నాడులో బాంబులు ఇసరడం నేను కనీసం ఒక 5-6 సార్లు కవర్ చేస్తుంటా ఎలక్షన్స్ అప్పుడు అలాంటిది ఇవాళ రోజున చూస్తే బాంబులు సీన్ ఏం లేదు ఏకగ్రీవం ఎందుకు అవుతుంది ప్రాక్టికల్గా కోడెల తర్వాత వాట్ నెక్స్ట్ ఎవరిని తయారు చేశారు అక్కడ ఒరిజినల్ పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్ర పేరు చెప్పమనండి అక్కడ వీళ్ళకి బేసిక్ వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఆ మొక్క ఇంకో లీడర్ని తయారు చేయాలి ఫస్ట్ బాబు గారు చేసిన ఒక పొరపాటుని ఇప్పటికీ సరిదిద్దుకోకుండా ఇప్పుడు తెలుగుదేశం బాగుపడాలంటే ఆత్మవిమర్శ అనేది బాధ్యతగా ఉండాలి సోషల్ మీడియాలో షో లేకపోతే హడావిడి తిట్టుకోవడం మనం చెప్తున్నది వాళ్ళు మంచి కోసం మంచిని మంచిగా చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు అంతేగాని చెప్పేవాడు మంచోడు కాదు అనుకుంటే వాళ్ళ కర్మ దానికి ఎవడేం చేయలేడు ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు లీడర్లను తయారు చేశారు ఒక కర్ణం బలరాం ఎవరు ఒక జ్యోతుల నెహ్రూ ఎవరు ఒక దేవినేని నెహ్రూ ఎవరు ఒక గోరంట్ల బుచ్చే చౌదరి ఎవరు ఒక గాలి ముద్దుకృష్ణ నాయుడు ఎవరు ఓ బొజ్జల ఎవరు గోపాలకృష్ణారెడ్డి ఎవరు వీళ్ళు స్ట్రాంగ్ లీడర్లు సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ సర్వీస్ చేసిన వాళ్ళు ఓ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఎర్రనాయుడు ఎవరు వీళ్ళందరూ కూడా ఓ ఎంవీవీఎస్ పూర్తి వీళ్ళందరూ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి సర్వీస్ ఓరియంటెడ్గా జనంలో నిలబడ్డ నాయకులు వీళ్ళందరూ నిలబడ్డ నాయకులు వీళ్ళు అలాంటి స్టేజ్ నుంచి తర్వాత అప్పుడు వాళ్ళకి కొంతమంది ఫైనాన్స్ చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఇంక్లూడింగ్ సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొడాల నాని వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ ఫ్రంట్ లైన్ లీడర్లు అయితే వెనకాల సహాయం చేసేటువంటి వాళ్ళు ఫైనాన్స్ లైక్ వ్యాపారస్తులు
మన స్కూల్స్ నడిపేవాళ్ళు, కాలేజీ నడిపేవాళ్ళు, చైతన్య వాళ్ళు, నారాయణ వాళ్ళు అప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉండేవాళ్ళు. వీళ్ళకి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి 70 ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం, కళ్ళకి 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు సహాయం అందుకునేటువంటి వాళ్ళు. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ ఫైనాన్సర్స్ ఏమో మెయిన్ పొజిషన్లోకి వచ్చారు, లీడర్లు పక్కకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం లాస్. లీడర్ ఎప్పుడు ఇప్పుడు ఒక ధనవంతుడు నేను ఉంచోబెడతా, నువ్వు ధనవంతుడు ఎంతవరకు ఉంటుంది, వాడి రూపాయి వాడి వ్యాపారం, వాడి వ్యాపారం దెబ్బతింటుందంటే ఎవరితోనైనా కొలైడ్ అయిపోతాడు అక్కడ, లేదా సైలెంట్ అయిపోతాడు, గొడవ పెట్టుకోలేడు కదా. ఇప్పుడు నారాయణ ఏమైపోయాడు, మొన్నటిదాకా ఎంత హడావిడి చేసిన నారాయణ ఏడిప్పుడు, ఎందుకు, ఆయన ఫైనాన్షియల్ మూలాలకు దెబ్బ వచ్చింది, సైలెంట్ అయిపోయాడు. పద్దిపాటి పొల్లారావు ఒక వెలుగెలిగినోడు ఏమైపోయాడు, ఆయన ఫైనాన్షియల్ మూలాలకు వచ్చింది. ఆలపాటి రాజ ఫైనాన్షియల్, వీళ్ళందరూ ఎందుకు సైడ్ అయిపోయారు, వ్యాపారస్తులు, కోటీశ్వరులు, రాయపాటి వీళ్ళందరూ ఎందుకని, కోటీశ్వరులు వీళ్ళందరూ వాళ్ళ డబ్బుల్ని ఉన్నప్పుడు కొంత రూపాయి తీస్తారు. మాస్ లీడర్లా వీళ్ళు కాదు. ఇప్పుడు ఆ మాస్ లీడర్లు లేనప్పుడు పెద్దిరెడ్డిని దా అంటే దాన్ని ఢీ కొట్టగలిగిన వాళ్ళు ఎవరు లేకపోతే ఏమవుతుంది అంటే, ఒక పల్నాడులోనే ఉందా టీడీపీ లీడర్స్ వేకెన్సీ స్టేట్ అంతా? రాయలసీమ సేమే కదా. రాయలసీమలో ఎందుకు తెలుగుదేశం స్ట్రాంగ్ అవ్వట్లేదు? ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్న పరిటాల దగ్గర మరి ఇంకొకళ్ళు ఎందుకు రాలా? పరిటాల శ్రీరాముల దగ్గర ఎందుకు రాలా? ఇప్పుడు కదా మళ్ళీ వైసీపీ ఇంకొకళ్ళని తెచ్చుకోగలిగింది. అనంతపురంలో జేసీ కుటుంబం ఉన్నా అది పెద్ద కలిసి రావట్లేదు. ఒకప్పుడు జేసీ కీలకే కదా ప్రత్యర్థులు, అప్పుడు జేసీని కూడా కంట్రోల్ చేసినప్పుడు పరిటాల, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిశారు. ఇవాళ కూడా అందుకే చూడండి అనంతపురంలో భారీగా జరగలే ఏకగ్రీవాలు, ఇక్కడ జరిగినంత అడ్డకోలుగా జరగలేదు కదా అక్కడ నియోజకవర్గం నియోజకవర్గం. ఇంకొకటి ఏంటంటే, మనం చేసింది మనల్ని వెంటాడుతోంది డబ్బు, డబ్బు అలవాటు చేసాం. అంటే బాబు గారు ప్రారంభించారు, తర్వాత అందరూ కొనసాగించారు. అది తప్పు అని అనను నేను, తప్పు రైట్ పబ్లిక్ క్యాండిడేట్ సైడ్ తీసుకునేవాడికి ఉంటుంది కదా. ఇదేమైపోయింది, ఈ డబ్బు అనేటువంటిది విచ్చలవిడైపోయింది. ఇవాళ రూపాయికి వాల్యూ లేకుండా పోయింది ఓట్ టైం. ఇవాళ ఏమైంది, ఆ డబ్బులు అలవాటు చేసిన తెలుగుదేశం బట్టి ఆనాడు కాంగ్రెస్కి డబ్బులు పెట్టుకునేవాడు ఉండేవాడు కాదు. తెలుగుదేశాన్ని ఫేస్ చేయడం కోసం వాళ్ళు ఇండస్ట్రియలిస్టులను కాంట్రాక్టర్లను పెట్టుకుంది. ఇప్పుడు కావూరి సాంబశివరావులు వీళ్ళందరూ ఎవరు, రాయపాట్లు వీళ్ళందరూ, లగడపాట్లు వీళ్ళందరూ ఎవరు, పైసలు ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టుకుంది కాంగ్రెస్. పారిశ్రామికవేత్తలు ఎందుకు తెచ్చుకుంది? తెలుగుదేశం ఆర్థికంగా కొట్టే దెబ్బను తట్టుకోలేక. ఈయన వచ్చి ఏం చేశాడంటే, డబ్బేమో డబ్బు బ్యాచ్ ఒకటి ప్లస్ మాస్ బ్యాచ్ని ఒకటి రెండింటి తెచ్చిపెట్టాడు. ఓ నందిగం సురేష్లో లేకపోతే కాసు మహేష్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు, శ్రీకాంత్ రెడ్డిలు వీళ్ళందరూ ఎవరు, అటు ఇటు తట్టుకోగలిగినటువంటి వాళ్ళు. లేకపోతే మన ఇరిగేషన్ మంత్రి అనిల్ లాంటి వాళ్ళు, వీళ్ళు దా అంటే దానే ఎదుర్కోగలిగిన వాళ్ళు. సోమిరెడ్డిని ఉన్న అనిల్ని పక్క పక్క నుంచో పెట్టండి, ఎవరుంటుంది? సోమిరెడ్డి పేపర్లో బాగుంటాడు అందంగా, జనంలోకి వెళ్తే అనిల్కి ఎక్కువ ఉంటుంది వెయిటేజ్ మాస్. ఆ ఓటే కదా నీకు లెక్క, నువ్వు ఎంత గొప్పగా అందంగా పేపర్లో బ్యానర్ రైటింగ్ వేయించుకున్నా, ఇది వేయించుకున్నా వర్కౌట్ కాదు కదా, అది ప్రాక్టికల్ ఫెయిల్యూర్ అక్కడ జరుగుతోంది. ఇవాళ అది నీకు డబ్బులు నీకంటే ఎక్కువ ఇవ్వగలుగుతుందిగా గవర్నమెంట్. ఇంకోటి ఓ పక్కన సంక్షేమ పథకాలతో పోషిస్తున్నారు, రెండో పక్కన డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, ఇవన్నీ చెప్పి